హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు ఎపిసోడ్లో ఐశ్వర్య రజనీతో నువ్వు ఇక్కడికి వచ్చింది శ్యామ కోసం శ్యామకి ఇంగ్లీష్ నేర్పించకుండా ఉండడం కోసం అని చెప్తూ ఉంటే అప్పుడే శ్యామ అక్కడికి వస్తుంది శ్యామ ఎక్కడ వినేసిందో అని ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఈ విషయం అడిగితే చెప్పదు కానీ ఇంకోలా అడగాలి అని ఐశ్వర్య మనసులో అనుకుంటూ ఏంటి శ్యామ అని అంటుంది అక్క ఇదిగోండి ప్రసాదం ఇందాకే బావగారికి కూడా ఇచ్చాను బావగారు అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు అని అనడంతో ఓ ఆయన చేతిలో ఇంకా ప్రసాదం అలానే ఉంది అంటే శ్యామ ఇప్పుడే వచ్చింది ఏమీ వినలేదనమాట అని ఐశ్వర్యరాజుని ఇద్దరు కూడా రిలాక్స్ అయిపోతారు సరే అక్క ప్రసాదం తినండి అని చెప్పి శ్యామ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తరువాత అఖిల్ బయట కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే శ్యామ కూడా అక్కడికి వచ్చి అఖిల్ బాబు ఇదిగోండి ఈ చిన్న కొబ్బరి ముక్క మాత్రమే ప్రసాదం మిగిలిపోయింది ఇది మీకే ఇస్తున్నాను మీరు తినండి అని అండంతో అదేంటి నీకు ఇవ్వకుండా నేను ఎందుకు తింటాను శ్యామ ఉండు నీకు కూడా ఇస్తాను అని తన షర్టు పెట్టుకొని నోటితో కొడికి ఒక చిన్న ముక్కని శ్యామాకి కూడా ఇస్తాడు ఇదంతా కూడా రజని చాటు నుంచి చూస్తూ ఉంటుంది అప్పుడు అఖిల్ ఆ కొబ్బరి ముక్కని శ్యామ చేతికి ఇచ్చి దీనిని కాకి ఎంగిలి అంటారు శ్యామ చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలానే కొబ్బరి ముక్కలు పంచి ఇచ్చేది అని చెప్పి ఇవ్వడంతో అలా ఇద్దరు కూడా ఆ కొబ్బరి ముక్కల్ని తింటూ ఉంటారు వీళ్ళిద్దరూ ఇలా ప్రేమగా ఆ కొబ్బరి ముక్కను పంచుకొని తింటూ ఉంటే రజనీ చూస్తూ ఈర్ష్య పడుతూ ఉంటుంది తర్వాత అరుణ్ ఫోన్ మాట్లాడుతూ ఐశ్వర్య ఇలా రా అని పిలవడంతో ఐశ్వర్య అరుణ్ దగ్గరికి వస్తుంది ఏంటి పిలిచి మీ పాటికి మీరు ఫోన్ మాట్లాడుకుంటున్నారే అని ఐశ్వర్య చాలా ర్యాష్గా అడుగుతుంది నేను మాట్లాడేది నీకు సోదిగా ఉందా సోది అని అరుణ్ కాస్త గట్టిగానే అరిచి మళ్ళీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు అని ఫోన్ పెట్టేస్తాడు ఏంటి నన్ను పిలిచి నువ్వు అలా ఫోన్లో సోది మాట్లాడుకుంటుంటే నేను చూస్తూ నిలబడాలా అని ఐశ్వర్య కూడా గట్టిగానే అంటుంది ఏంటి అంత అర్జెంట్ ఏముంది ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచావు అని ఐశ్వర్య అంటుంది ఏమీ లేదా ఐశ్వర్య ఊరికే పిలిచాను ఏం చేస్తున్నావు అని పిలిచాను అని అరుణ్ అంటారు ఈ లోపల ఒక అబ్బాయి ప్రసాదం ఇచ్చి వెళ్తాడు సరే మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అనడంతో కాదు అక్కడ ప్రదక్షిణలు చేయాలి కదా అక్కడ ప్రదక్షిణలు చేస్తే చనిపోతుందంట అని అరుణ్ అంటాడు ఇప్పుడు అలాంటివేమీ అవసరం లేదు ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఐశ్వర్య ఒక చోటికి వెళ్ళి కూర్చుంటుంది తర్వాత వాళ్లకు ఇచ్చిన ప్రసాదం ఇచ్చిన అబ్బాయి రజనీ దగ్గరికి కూడా వచ్చి ప్రసాదం ఇవ్వబోతుంటే నాకు అవసరం లేదని చెప్తుంది తర్వాత అదే అబ్బాయి అఖిల్ శ్యామాకి కూడా ప్రసాదం ఇస్తారు వాళ్ళ ఇద్దరు తీసుకొని తింటూ ఉంటే ఇదంతా రజనీ చూస్తూ ఇప్పుడు చూడు నేను అఖిల్ దగ్గరికి వెళ్ళి నా ప్రసాదం ఒక ముసలావిడికి ఇచ్చానని అఖిల్ ప్రసాదాన్ని నేను షేర్ చేసుకుంటాను అని అఖిల్ గారు నా ప్రసాదాన్ని ఒక పెద్దావిడికి ఇచ్చేశాను మీ ప్రసాదం నాకు షేర్ చేస్తారా అని అడుగుతుంది అవునా నేను నీకు షేర్ చేయాలా షేర్ చేయడం ఎందుకు ఇదిగోండి ఈ ప్రసాదం అంతా మీరే తీసుకోండి నేను శ్యామతో షేర్ చేసుకుంటాను అని తన ప్రసాదాన్ని మొత్తం కూడా రజనీకి ఇచ్చేసి ఒక్క ప్రసాదాన్ని శ్యామ అఖిల్ ఇద్దరూ కూడా షేర్ చేసుకుంటూ తింటూ ఉంటారు అది చూసిన రజని మళ్ళీ బాధపడుతూ ఉంటుంది చ మళ్ళీ నా ప్లాన్ నాకే రివర్స్ అయ్యింది అని బాధపడుతూ ఉంటుంది తర్వాత ఐశ్వర్య కూర్చొని ఉంటే అరుణ్ అక్కడికి వస్తారు నా నేను ఇంటికి వెళ్తున్నాను నాకు హెడేక్గా ఉంది అని అంటుంటే అదేంటి మధ్యాహ్నం హారతి అయిన తర్వాత కదా ఇంటికి వెళ్లాల్సింది శ్యామ బాధపడుతుందేమో అని అంటుంది నాకు అదంతా అనవసరం నేను ఇంటికి వెళ్ళాల్సిందే అని ఐశ్వర్య అంటుంది సరే వాళ్ళకి ఒక మాట చెప్పేసి వస్తాను అని అరుణ్ అంటారు వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల వా మనం కనపడకపోతే వాళ్ళు ఏమైనా తప్పోతారా వాళ్ళకేమీ చెప్పనవసరం లేదు ముందు పదండి ఇంటికి వెళ్దాం అని అలా ఐశ్వర్య బలవంతంగా అరుణ్ ని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది అలా హారతి వరకు ఉండకుండా అరుణ్ ఐశ్వర్య ఇద్దరూ కూడా కారులో ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళ కారు దగ్గరే ఆ వాయిస్ మేకింగ్ రికార్డర్ అలాగే కింద పడిపోయి ఉంటుంది తర్వాత అఖిల్ శ్యామ ఇద్దరూ కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడే రజనీని శ్యామ పిలుస్తుంది టీచర్ టీచర్ మీరు ఐశ్వర్యకని ఎక్కడైనా చూశారా అని అడుగుతుంది అఖిల్ కూడా మీరు చూశారా అని అడగడంతో నేను కూడా తన కోసమే వెతుకుతున్నాను ఎక్కడా కనపడలేదు అని అనడంతో అయితే అఖిల్ బాబు ఒకసారి ఫోన్ చేయండి అని అనడంతో అప్పుడు అఖిల్ అరుణ్కి ఫోన్ చేస్తారు ఏంటన్నయ్య ఎక్కడ అని అడగడంతో మేము ఇంటికి బయలుదేరిపోయాం అఖిల్ మీ వదినికి కొంచెం హెడేక్గా ఉందంట అందుకే మేము ఇంటికి వెళ్తున్నాం అని చెప్పడంతో ఓ అవునా అని అఖిల్ అంటారు హారతి అదంతా కూడా మీరు చూసుకొని ఇంటికి వచ్చేయండి అని అరుణ్ చెప్పడంతో అలాగే అన్నయ్య అని అఖిల్ అంటారు వదినికి హెడేక్గా ఉందంట అందుకే వాళ్ళు ఇంటికి బయలుదేరిపోయారంట అని చెప్పడంతో స్వామి ఐశ్వర్య మనసు మారుస్తావని నేను నీ దగ్గరికి తీసుకువస్తే అక్క ఇంటికి వెళ్ళిపోయింది అక్కకు అంత మంచిగా జరిగేలా తండ్రి అని వేడుకుంటూ ఉంటుంది తర్వాత గాలి గోపురాన్ని చూస్తూ ఉంటారు అఖిల్ శ్యామాకి అంత మంచిగా జరగాలి శ్యామ సంతోషంగా ఉండాలి అని గాలి గోపురాన్ని చూస్తూ వేడుకుంటూ ఉంటే అప్పుడు శ్యామాకి గాలిగోపురం కనపడక గెంతుతూ ఉంటుంది అది చూసినా అఖిల్ ఏంటి నీకు ఉండు నేను నిన్ను ఎత్తుకొని చూపిస్తాను అని శ్యామాని అలా తన రెండు చేతులతో కూడా ఎత్తుకొని గాలిగోపురాన్ని చూపిస్తూ ఉంటాడు అప్పుడు శ్యామ అఖిల్ బాబు చాలా సంతోషంగా ఉండాలి అఖిల్ బాబు ఎప్పుడు ఒకరి సంతోషాన్నే కోరుకుంటూ ఉంటారు కాబట్టి అఖిల్ బాబు సంతోషంగా ఉండేలా చూడు తండ్రి అని వేడుకుంటూ ఉంటుంది తర్వాత రజని నాకు కూడా కనపడట్లేదు నన్ను కూడా ఎత్తుకొని చూపిస్తారా అని అడగడంతో మిమ్మల్ని ఎత్తుకోవాలా అని అక్కడ ఉన్న ఇటుకల్ని రెండింటినీ తెచ్చి దీని మీద నిలబడండి ఇప్పుడు బాగా కనపడుతుంది అని అనడంతో రజని ఒక్కసారిగా షాక్ అవుతుంది దీని మీద నిలబడితే మీకు చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా నుంచి వెళ్ళిపోతారు తర్వాత బిచ్చగాళ్ళకి దానం చేస్తూ ఉంటారు మీరు దానం చేస్తూ ఉండండి నేను వెళ్ళి కారు తీస్తాను అని అఖిల్ చెప్తాడు అలాగే అఖిల్ బాబు అని శ్యామ అలా బిచ్చగాళ్ళకి దానం చేస్తూ ఉంటే కారు దగ్గరికి వెళ్ళిన అఖిల్కి వాయిస్ మేకింగ్ రికార్డర్ కనిపిస్తుంది ఇక్కడ అన్నయ్య వాళ్ళ కారే కదా పార్క్ చేశారు అంటే ఇది సంబంధించింది సంబంధించిందయి ఉంటుంది అయితే ఇది వదినకి ఇవ్వాలి అని అఖిల్ ఆ వాయిస్ మేకింగ్ రికార్డర్ని తన చేతిలో పెట్ పట్టుకుంటాడు తర్వాత శ్యామరాజ్ని ఇద్దరూ కూడా కారు దగ్గరికి రావడంతో వాళ్ళందరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు ఈ లోపల ఒక ఆవిడ వసంతకి ఫోన్ చేస్తుంది వసంత కంగారు కంగ్రాజులేషన్స్ మన లేడీస్ క్లబ్ అందరూ కలిసి నిన్ను ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అని చెప్పడంతో ఓ అవునా థ్యాంక్ యూ సో మచ్ అని వసంత చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఏంటి ఓన్లీ థ్యాంక్ యూ చెప్తే సరిపోతుందా పార్టీ లాంటిది ఏమీ లేదా అని అడగడంతో ఎందుకు లేదు తప్పకుండా ఇస్తాను మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను అని వసంత చెప్తుంది దాంతోపాటు రూపారాణి పాట కూడా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది అని అనడంతో ఓ మీకందరికీ రూపారాణి పాట అంటే చాలా ఇష్టం కదా ఖచ్చితంగా అలానే చేస్తాను వెంటనే మీరందరూ వచ్చేయండి అని చెప్తుంది సరే అలాగే అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది ఈ లోపల ఐశ్వర్య ఇంటికి రావడంతో నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు మన ఇంట్లోనే పార్టీ ఉంటుంది అంతేకాకుండా రూపారాణి ప్రోగ్రాం కూడా మనము అరేంజ్ చేస్తున్నాము రూపారాణి చేత పాట పాడించాలి గురువు అమ్మకి ఫోన్ చేసి మిగతా ఏర్పాట్లన్నీ కూడా నువ్వే దగ్గర ఉండి చూసుకోవాలి ఐశ్వర్య అని అనడంతో అదేంటి ఈవిడ ఎప్పుడు నేనేదో పని మనిషిలాగా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది అని ఐశ్వర్య మనసులో అనుకుంటూ ఉంటే ఏంటి ఐశ్వర్య అలా ఉన్నావు అని అంటే నాకు కాస్త హెడేక్గా ఉంది నేను తర్వాత ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తాను త్తయ్యా అని అంటుంది అదేంటి గుడికి వెళ్ళి వస్తే మనసు బాగుండాలి కదా సరే రెస్ట్ తీసుకొని తర్వాత చెయ్యి అని చెప్పి వసంత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత అఖిల్ శ్యామాకి ఆ వాయిస్ మేకింగ్ రికార్డర్ని ఇస్తారు ఇది గుడి దగ్గర నాకు దొరికింది వదినికి సంబంధించింది అయ్యి ఉండొచ్చు అని చెప్పి వదునికి ఇవ్వమని చెప్తాడు అన్నట్లు ఇదేంటి అఖిల్ బాబు అని శ్యామా అంటుంది అద అది పాటలు రికార్డింగ్ చేసి వినేది శ్యామా అని చెప్పి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు అప్పుడు శ్యామ ఇది ఏముంది దీనికి ట్లో ఏముంది అని దానిని ఓపెన్ చేయబోతే అది కాస్త కింద పడిపోయి బ్యాటరీస్ అన్నీ కూడా బయటికి వస్తాయి మళ్ళీ ఆ బ్యాటరీస్ని చేతిలోకి తీసుకొని శ్యామ వా దానిని ఓపెన్ చేస్తుంది అయితే అది మొత్తం కూడా ఓపెన్ అయిపోయి దాంట్లో గురువు అమ్మ శ్యామ మాటలు మొత్తం కూడా వినపడుతూ ఉంటాయి వాష్రూంలో ఉన్న అఖిల్కి ఏంటి గురువమ్మ మాటల్లా ఉన్నాయే గురువమ్మ వచ్చిందా ఎందుకు ఎక్కడివి ఈ మాటలు అని వాష్రూంలో ఉన్న అఖిల్ వింటూ ఉంటాడు ఇక్కడేమో శ్యామ అరే దీంట్లో మాటలన్నీ కూడా వినపడుతున్నాయి అఖిల్ బాబు వినకూడదంటే నేను వెంటనే తినిని ఆప్ చేయాలి అని దానిని తడుతూ కొడుతూ ఉంటుంది అయినా కూడా దాంట్లో మాటలు అలానే వస్తూ ఉంటాయి శ్యామ ఆ మాటలన్నీ కూడా రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు శ్యామ చేయి తగిలి అక్కడ ఉన్న ఫ్లవర్ వాచ్ ఒకటి సీసా ఒకటి కింద పడి పగిలిపోతుంది తరువాత దానిని తట్టడం వల్ల ఎలాగో ఒక విధంగా దాంట్లో నుంచి మాటలు రాకుండా ఆగిపోతాయి అయితే అఖిల్ బాబు ఫోన్ చేశాడు అన్న శ్యామ మాటలు అవునా ఇలా ఇవ్వు అన్న గురువు మాటలు మాత్రం వినపడి ఉంటాయి తరువాత శ్యామ అఖిల్ బయటికి రాగానే దానిని కనపడకుండా చాటుగా పెట్టుకొని ఉంటుంది అప్పుడు అఖిల్ అక్కడికి వచ్చి ఏంటి శ్యామ గురు మాటలు వినపడ్డాయి అని అండంతో అవునా అఖిల్ బాబు అని శ్యామ కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావా అని అఖిల్ అంటాడు అప్పుడు శ్యామ వెంటనే అవును అఖిల్ బాబు అవును నేనే గురువుకి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతున్నాను అని శ్యామ ఆ విధంగా కవర్ చేసేస్తు ఓ అవునా అని అఖిల్ అంటాడు అక్కడ కింద పడి ఉన్న గాజు పెంకుల్ని చూసి ఏంటి ఇక్కడ కింద పడిపోయింది అని అనడంతో పొరపాటున నా చెయ్యి తగిలి కింద పడి పగిలిపోయింది అఖిల్ బాబు అని చెప్తుంది సరే చిలకమ్మని పిలిపించి క్లీన్ చేయి అని చెప్పి అఖిల్ అఖిల్ చెప్తాడు తరువాత శ్యామ దానిని కనపడకుండా చాటుగా పెట్టుకొని ఉంటుంది ఇది ఈ రోజు ఎపిసోడ్